కూడా మీరు ఇట్లాంటి సమస్యలు చూస్తున్నారు అంటే కారణాలు సో వాళ్ళకి కూడా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి సర్జరీ చేసిన కేసెస్ ఉన్నాయి అండి ఇప్పుడు చిన్న పిల్లల్లో నీ రిప్లేస్మెంట్ చేయొచ్చా అంటే చేయొచ్చు చేయాలి కూడా ఈ నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అనేది ఓన్లీ పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా చేసే అవకాశాలు అంటే చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని జబ్బులు లైక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సూరియాటిక్ ఆథరైటిస్ హీమోఫిలిక్ ఆథరైటిస్ అని కొన్ని జబ్బులు ఉంటాయండి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఎఫెక్ట్ అవుతారు సో ఈ జబ్బులు ఏంటంటే బేసికల్గా జాయింట్స్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తాయి సో జాయింట్స్ ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ నీ జాయింట్స్ అనేది అండ్ హిప్ జాయింట్స్ ఈ టూ జాయింట్స్ చాలా మోస్ట్ కామన్గా ఈ పెద్ద జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఈ జాయింట్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఏమవుతుందంటే అంటే ఇనిషియల్గా నొప్పితో స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా వాళ్ళు బెడ్ రిడెన్ అయిపోతారు వీల్చైర్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ పేషెంట్స్ వాళ్ళు వీల్చైర్లోనే కూర్చుంటారు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేరు బాత్రూమ్ కూడా వెళ్ళలేరు అట్లాంటి పరిస్థితుల్లోకి మన దగ్గరికి వస్తారు ఆ పరిస్థితుల్లో డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాలి చేసాము కూడా ఇట్లాంటి అసాధారణమైన సిచ్యువేషన్స్లో ఏం చేస్తామంటే వీళ్ళకి ఇంప్లాంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ పేషెంట్ వచ్చారనుకోండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళ లైఫ్ స్పాన్ అయితే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఇంప్లాంట్స్ అనేది మరీ కాస్ట్లీ ఇంప్లాంట్స్ హై డిజైన్ ఇంప్లాంట్స్ కాకుండా కొంచెము మనకి తక్కువ ఖర్చు తక్కువ చేయడం కోసం ఒక రకమైన ఇంప్లాంట్స్ వేస్తాం వీళ్ళకి యంగ్ ఏజ్ పేషెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ పేషెంట్స్ ఎవరైనా కనుక ఇంకా నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేసి వాళ్ళకి వేసే ఇంప్లాంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి ఆక్సినియం అని కొత్తగా గోల్డ్ అని ఇంకొకటి అట్లాంటి టైటానియం ఇంప్లాంట్స్ లాంటివి మనం ఆ ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసి ఆ ఇంప్లాంట్స్ లైఫ్ అనేది ఒక మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ మినిమం ఉంటుంది కాబట్టి ఈవెన్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో ఆపరేషన్ చేస్తున్నా కానీ సెవెంటీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి ఏం దోకా ఉండదు సో అట్లాంటి ఇంప్లాంట్స్ మనం నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాం సర్జరీ అనుకోండి వాళ్ళు నార్మల్ రన్నింగ్ లాంటివి లాంటివి సర్జరీ వాళ్ళు ఎలా చేస్తారు అలా వీళ్ళు చేయడానికి చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత నార్మల్ గా చాలా ఫాస్ట్ గా కానీ జంప్ చేయటం లేకపోతే స్పోర్ట్స్ ఆడటం కాంటాక్ట్ స్పోర్ట్స్ ఆడటం అట్లాంటివి అయితే ఎలవ్ చేయం డెఫినెట్గా ఎలవ్ చేయమండి అండ్ అంటే కింద కూర్చోవడం కూడా ఒకసారి రెండుసార్లు అయితే ఎలవ్ చేస్తాం కానీ అంటే ఫ్రీక్వెంట్గా ప్రతి ప్రతిరోజు కింద కూర్చొని పనులు చేసుకునే విధంగా కూడా మనం ఎలా చేయము అంటే కింద కూర్చుని పైకి లేగడం వల్ల అన్నెహసరిగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అట్లాంటి సమస్యలు మనం ఎదురు కాకుండా ఉండటం కోసం కింద కూర్చోవద్దు చెప్తా ఉంటాం మనిషి సర్జరీ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ అయిపోయినాక అంటే ఎలాంటి ఫాలోఅప్ లో ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు ఓకే ఈ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ లో మనకు మేజర్ కాంప్లికేషన్ వచ్చేసి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ కాకుండా ఇంకా వేరే ఏ కాంప్లికేషన్ అయితే ఉండదు సో ఈ ఇన్ఫెక్షన్ ఏంటంటే ఎక్కువగా ఓల్డ్ పీపుల్లో వస్తూ ఉంటుంది ఇనీష్ ఫస్ట్ వన్ మంత్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకుంటే కనుక అది జనరల్గా మన ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇదో హాస్పిటల్లో లేకపోతే ఇంప్లాంటా లేకపోతే స్టెరిలిటీ ఇష్యూస్ అనుకోవచ్చు అలా కాకుండా వన్ మంత్ తర్వాత కొంతమంది సిక్స్ మంత్స్కి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి కూడా మనకు ఇన్ఫెక్షన్తో వస్తుంటారు దానికి మేజర్ కారణం ఏంటంటే ఒకవేళ కనుక మనకి ఏదైనా ఎప్పుడైనా సరే ఫీవర్ రావటం లేకపోతే జలుబు చేయటం దగ్గు రావటం లేకపోతే పిప్పోళ్ళు రావటం కొన్ని కొన్నిసార్లు యూరిన్లో మంట రావటం అంటే మన బాడీలో ఎక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గర చూపించుకోకుండా దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడకుండా అట్లాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక అక్కడున్న ఇన్ఫెక్షన్ ఏదైతే ఈ ఫారెన్ ఇంప్లాంట్ ఉందో మన లోపల ఆ ఇంప్లాంట్ దగ్గరికి వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి సో ఆ విధంగానే మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయనమాట సో మనకి ఈ ఆపరేషన్ చేసుకుంది ఒక నీ రీప్లేస్మెంట్ ఆపరేషనే కాదండి ఎటువంటి ఇంప్లాంట్ లోపల ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హార్ట్కి కొన్ని స్టంట్లు ఉంటారు అట్లాంటిది అది కూడా ఫారెన్ ఇంప్లాంటే అదే ఫారెన్ బాడీ మన బాడీలో ఉంది అట్లాంటప్పుడు డయాబెటిక్స్ అయితే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనకి ఏదైనా కనుక ప్రాబ్లం వస్తే జ్వరం వస్తే వెంటనే మనకు ఇంటిమేట్ చేయాలి అండ్ దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించుకుని అసలు ఆ జ్వరం ఎందుకు వస్తుంది బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందని చెక్ చేయించుకోవాలి యూరిన్లో మంట వస్తుంది అంటే యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అర్థం కానీ చాలామంది పల్లెటూరులో ఏం చేస్తారంటే వేడి చేస్తుందని చెప్పి కొబ్బరి బొండాలు తాగడం అట్లాంటి మజ్జిగ తాగడం చేసి ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తారు ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది మన ఇంప్లాంట్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కనుక డెఫినెట్గా ఇన్ఫెక్షన్స్ కూడా మనం అరికట్టచ్చు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తే ఒకరికో ఇద్దరికో ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయండి అది కూడా ఇప్పుడున్న కొత్త పద్ధతుల ద్వారా మంచి ఆపరేషన్ థియేటర్స్ ల్యామ్నర్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్స్ అని మన ఫారెన్ ఇంప్లాంట్స్ యూజ్ చేస్తాము సో ఫారెన్ ఇంప్లాంట్స్ ఎందుకు ఫారెన్ ఇంప్లాంట్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయంటే దాని స్టెరిలిటీ అక్కడ నుంచి మంచి స్టెరిలైజేషన్ చేసి మనకు వస్తాయి అన్నమాట సో ఇంప్లాంట్ ద్వారా ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో మంచి ఆపరేషన్ థియేటర్ యూజ్ చేయటము ఈ అన్నిటి ద్వారా ఇప్పుడైతే కనుక యాంటీబయాటిక్స్ మంచి యాంటీబయాటిక్స్ యూస్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్టీ అనేది చాలా తగ్గిపోయింది ఏదైతే సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత అంటే దగ్గర పేషెంట్స్ ఫ్యాక్టర్స్ అంటాం మనం ఇన్ఫెక్షన్ వచ్చిన పేషెంట్స్ని కూడా ట్రీట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంది